హలో ఫ్రెండ్స్, స్పార్టికస్ సీజన్ 3 ఎపిసోడ్ 7 అయిన సాక్రమెంటన్లో ఏం జరుగుతోందో ఇప్పుడు తెలుసుకుందాం. స్పార్టికస్ ఆగ్రాన్ లూసియస్లు కలిసి నియాపోలిస్ సముద్రపు ఓడరేవుకి వెళ్తారు. తమ రెబీలియన్ గ్రూప్ని బలోపేతం చెయ్యాలనే ఉద్దేశంతో వారు స్లేవ్స్ని అమ్మే షిప్ కోసం ఆ రాత్రి సమయంలో అక్కడికి చేరుకుంటారు. ఈ టైంలో వచ్చారు, మీకేం కావాలి అని అడుగుతాడు యుద్ధ ఖైదీల ట్రేడర్. మాకు ఫైట్ చేసే గ్లాడియేటర్స్ కావాలి, ఉన్నారా అని అడుగుతాడు లూసియస్. ఉన్నారు అని చెప్పడంతో సెలియస్ ఆగ్రాన్ అతనితో పాటు షిప్ లోపలికి వెళ్తారు. వెనుకనే ఉన్న స్పార్టికస్ మరొక రెబెలియన్ అక్కడున్న గార్డ్స్ని చంపేసి లోపలికి వెళ్ళడానికి రెడీగా ఉంటారు. లోపలికి వెళ్ళిన లూసియస్ ఖైదీలను చూస్తుంటే ఆగ్రాన్ అక్కడున్న వారిని అలర్ట్ చేస్తాడు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోబోతున్నాం, రెడీగా ఉండండి అంటాడు. వెంటనే స్పార్టికస్ ఆగ్రాన్ అక్కడున్న మరికొంతమంది గార్డ్స్ని చంపేసి షిప్లో ఉన్న అనేక మందిని ఆగ్రాన్ తన భాషలో చీర్చి చెబుతాడు. అందరూ స్పార్టికస్ సారథ్యంలో నడుస్తున్న రెబెలియన్ గ్రూప్లో జాయిన్ అవ్వాలని ఆగ్రాన్ షిప్లో ఉన్న వారందరికీ చెబుతాడు. దానికి వారు ఒప్పుకోవడంతో అందరూ కలిసి మళ్లీ విల్లాకు చేరుకుంటారు. వారంతా ఆగ్రాన్ దేశస్థులు కావడంతో అతడు సంతోషిస్తాడు. క్యాపువాలో గైనకస్ తనకు రావాల్సిన డబ్బు ఇవ్వాలని మ్యాజిస్ట్రేట్ని అడుగుతాడు. నువ్వు ఎరేనాలో అనమేయస్ క్రిక్సెస్ని చంపేయలేదు కదా, సో డబ్బులేలా ఇస్తాను అంటాడు మ్యాజిస్ట్రేట్. అయినా సరే గైనకస్ అతని వదలడు. నా రూడీస్ కూడా ఎరేనాలో పోగొట్టుకున్నాను, అది లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను అని అంటాడు గైనకస్. దీంతో విసుగు చెందిన మ్యాజిస్ట్రేట్ గ్లాబర్ని కలవాలని సూచిస్తాడు. రూడీస్ అంటే చెక్కతో చేసిన నైఫ్. దానిపై అతడు ఎంతమంది ఛాంపియన్స్ని ఎరేనాలో నేలకూల్చాడో వారి పేర్లు దానిపై చెక్కబడి ఉంటాయి. అది అతని వద్ద ఉంటేనే అతడు ఫ్రీమ్యాన్గా ఉంటాడు, అది లేకపోతే స్లేవ్గా పరిగణించబడతాడు. అప్పుడే మార్కెట్లో గ్లాబర్ ఒక అనౌన్స్మెంట్ చేస్తూ వీరికి కనిపిస్తాడు. ఎరేనాలో అల్బీనియస్ని, ఇప్పుడు సెపియస్ని రెబెల్స్ నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ధైర్యంగా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఎవరైనా సరే రెబెల్స్ గురించి పొగుడుతూ మాట్లాడితే వారికి వెంటనే మరణశిక్ష విధిస్తా అని చెప్పి ఇలిథియా చెలికెత్తైన స్లేవ్ని అక్కడే సిలువ వేయిస్తాడు గ్లాబర్. స్పార్టకస్ని పట్టుకోవడం చేతకాక అలా ఎవరో ఒకరిపై కక్ష సాధించి ప్రజల్లో కీర్తించబడాలనుకుంటూ ఉంటాడు గ్లాబర్. అతనొక్కడే కాదు, రోమన్స్ అందరూ దాదాపు ఇలాగే చేస్తూ ఉంటారు. ఈ సిరీస్ మొత్తం చూస్తే కూడా మనకి ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ప్రతి సందర్భంలో రెబెల్స్ని వెన్నుపోటు పొడిచి పై చేయి సాధిస్తూ ఉంటారు తప్ప ఎక్కడా నిజాయితీగా ధైర్యంగా ఎదుర్కొనే నాయకుడు ఒక్కడు కూడా కనిపించడు. అక్కడ స్త్రీని సిలువ వేయడం గైనకస్ చూస్తాడు, కానీ ఏమీ మాట్లాడకుండా గ్లాబర్ని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేవియా మాత్రం క్రిక్సస్ వద్ద కథ యుద్ధం నేర్చుకుంటూ ఉంటుంది. అప్పుడే స్పార్టకస్ ఆగ్రాన్ తాము షిప్లో విడుదల చేసి తీసుకువచ్చిన యుద్ధ ఖైదీలను తీసుకొని వస్తారు. తమ గ్రూప్ ఒక్కసారిగా డబులైందని అందరూ సంతోషిస్తారు. ఇక లూడస్లో ఆశా మాత్రం లుక్రీషియాని బలత్కారం చేస్తూ ఉంటాడు, ఎందుకంటే ఆమెను లూడస్లో బ్రతికించింది ఆశ. అనమేయస్ని లూడస్కి తీసుకొస్తున్న విషయం ముందుగా ఆమెకు చెప్పింది కూడా ఆశానే. కానీ ఆమె ఇవన్నీ తాను దైవమహిమ ఉన్న కారణంగా జరుగుతున్నాయని అందరినీ నమ్మించింది. అతని సహకరించకపోతే అతడు ఇవన్నీ గ్లాబర్కి చెప్పి ఆమెను టార్గెట్ చేస్తాడని ఆమె భయపడి అతన్ని ఏమీ చేయలేకపోతూ ఉంటుంది. ఇక తాను చేసే గుంటనక్క పనుల్లో ఎవరైనా చనిపోతే వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు కొట్టేసి లూడస్లో తన రూమ్లో దాచుకుంటూ ఉంటాడు ఆశ. వాటిని అప్పుడప్పుడు లుక్రీషియాకి బహుకరిస్తూ ఉంటాడు. లూడస్లో సెపియస్కి చెందిన సోల్జర్స్ని తన లీజియన్లో చేర్చుకునేందుకు సన్నాహాలు చేస్తాడు గ్లాబర్. అందరూ గ్లాబర్కి సహకరించి స్పార్టకస్ని వెతికే పనిలో కమిటెడ్గా పనిచేయాలని వారిని ఆదేశిస్తాడు. బాల్కనీ నుంచి సెపియా, గ్లాబర్, ఇలిథియా, గ్లుక్రీషియా చూస్తూ ఉంటారు. నేను నా బ్రదర్ని చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను, నువ్వు ఆ పని చేస్తావా అని అడుగుతోంది సెపియా. అందుకు తప్పకుండా అంటాడు గ్లాబర్. రేపు నేను పాంపీలోని నా అంకుల్ విల్లాకి వెళ్తున్నాను అంటుంది సెపియా. స్పార్టకస్ రెబల్స్ నిన్ను మార్గ మధ్యంలో అటాక్ చేయొచ్చు, నువ్విక్కడే మాతో ఉండు, నేను నీ అంకుల్కి మెసేజ్ పంపిస్తాను అంటాడు గ్లాబర్. దీంతో సంతోషపడుతుంది సెపియా. ఇక విల్లాలో స్పార్టకస్ ఇలా అంటాడు, షిప్ నుంచి వచ్చిన వారు మనకు ఉపయోగపడాలి, రేపే వారిని ఫుడ్ కోసం వెళ్ళమని చెప్పండి. అందరూ ఒకే భాష మాట్లాడేలా ప్రయత్నం చేయి, అప్పుడే వారి ఆలోచనలు మనకు తెలుస్తాయి అంటాడు స్పార్టికస్. నేను మాటిస్తున్నా, వారంతా మనకు హెల్ప్ అవుతారు అంటాడు ఆగ్రాన్. ఇక గైనకస్ స్త్రీలు దొరికే ప్రదేశానికి వెళ్తాడు. అక్కడున్న ఒక ఆమె స్పార్టికస్ గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు స్పార్టికస్ గురించి మాట్లాడి డేంజర్లో పడద్దు, నేను సిటీ వదిలి వెళ్తున్నా, నా వద్ద కాయిన్ కూడా లేదు నీతో సమయం గడపడానికి
అని చెప్పి వెళ్తుండగా ఆశ కనిపిస్తాడు. నేను ఇప్పుడు గ్లాబర్ మనిషిని, నిన్ను గ్లాబర్ లూడస్కి తీసుకురావాలని ఆదేశించాడు అంటాడు. సరే అని ఆశతో వెళ్తాడు గైనికస్. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఎంతోమంది రోమన్ సిటిజన్స్ ఎరేనా కూలిపోవడంతో మరణించారు. సరే, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. స్పార్టకస్ని వేటాడడంలో నువ్వు మాకు సహాయపడాలి. ఏమంటావు అని అడుగుతాడు గ్లాబర్. నాకిప్పుడు అలాంటి ఆసక్తి లేదు. నేను వేరే సిటీ వెళ్ళిపోయి హ్యాపీగా గడపాలనుకుంటున్నాను అంటాడు గైనికస్. సరే నీ ఇష్టం, కానీ కొన్ని రోజుల తర్వాత అయినా నువ్వు మనసు మార్చుకొని ఇక్కడికి వస్తావు అనుకుంటున్నా అంటాడు గ్లాబర్. అక్కడి నుంచి ఇక గైనికస్ వెళ్ళిపోతాడు. అతన్ని ఓ కంట కనిపెట్టండి, సిటీ వదిలి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తే వెంటనే చంపేయండి అని ఆశా టీంకి చెప్తాడు గ్లాబర్. ఆశా టీంలో ఉన్న ఇద్దరినీ ఆశా తన వ్యక్తిగత అవసరాల కోసం ఎవరినైనా బెదిరించడానికి, వినకపోతే చంపేయటానికి, తన గుంటనక్క పనులు పూర్తి చేయడానికి గ్లాబర్ సహకారంతో నియమించుకుంటాడు. వారు అత్యంత క్రూరమైన వారు. ఇక లూడస్లో ఆశా బాధ తొలగించుకోవడానికి లుక్రిష్ ఒక ప్లాన్ ఇస్తోంది. ఇలీతియా వద్దకు వెళ్ళి, ఇలీతియా, నువ్వు నీ భర్త సెపియాతో చనువుగా ఉండటం చూడలేక నానాపాట్లు పడుతున్నావు. నేను ఒక ఉపాయం చెప్తాను. నువ్వు వెంటనే రూమ్కి వెళ్ళి అక్కడ నీకు నచ్చినట్టు జీవించు. వెరీనియస్ని కూడా నువ్వు కలవచ్చు అని చెప్పి తన చేతికి గాయం చేసుకుని ఇలీతియా దుస్తులకు రక్తం అంటిస్తుంది. వెంటనే ఇప్పుడు నువ్వు గ్లాబర్ వద్దకు వెళ్ళు. నేను నిన్ను వెంటనే రూమ్కి తీసుకెళ్ళి చికిత్స చేయించకపోతే చైల్డ్ ప్రాణానికి ప్రమాదం అని చెప్తాను. అప్పుడు నీతో పాటు నేను సహాయంగా వస్తాను అంటుంది లుక్రిషియా. దీంతో ఇలీతియా ఆమె చెప్పినట్టే చేస్తోంది. ఇది చూసిన గ్లాబర్ వెంటనే లుక్రిషియా సలహా మేరకు రోమ్కి పంపించే ప్రయత్నం చేస్తాడు. కానీ అక్కడే ఉన్న ఆశ అడ్డుపడి గ్లాబర్తో ఇలా అంటాడు. లుక్రిషియా కూడా ఆమెతో పాటు వెళ్తే క్యాపువాలో ప్రజలు మనపై సహనం కోల్పోతారు. లుక్రిషియా డివైన్ ఉమెన్గా అప్పుడప్పుడు వారికి కనిపిస్తూ ఉంటేనే వారు చల్లబడతారు అని చెప్పి ఆమె వెళ్లకుండా అడ్డుపడతాడు. దీంతో ఇలీతియా ఒక్కతే రోమ్కి గార్డ్ సహాయంతో వెళ్ళడానికి సిద్ధమవుతోంది. విల్లాలో స్పార్టకస్ ఉదయం లేచేసరికి ఆగ్రాన్ తన వారితో కలిసి వేటకు వెళ్తాడు. అది తెలిసి వారిపై కోపడతాడు స్పార్టకస్. మనం ఉంటున్న విల్లాకు దగ్గరలోనే మీరు రోమన్ వ్యాగన్ని అటాక్ చేశారు. ఎవరికైనా తెలిసిపోయే ప్రమాదం కూడా ఉంది. మనం ఇంకా డైరెక్ట్ ఫైట్కి సిద్ధంగా లేం. మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటాడు స్పార్టకస్. మనం ఇంకా ర్యాబిట్స్ లాగా ఎన్ని రోజులు భయపడుతూ ఉంటాం? రోమన్స్ వస్తే చంపేయడమే. సరే, ఇప్పుడు నన్ను క్షమించు, ఈసారి ఇలా జరగనివ్వను అని చెప్పి వెళ్ళిపోతాడు ఆగ్రాన్. క్యాపువాలో మార్కెట్కి వెళ్తోంది లుక్రిషియా. అక్కడే గైనికస్ క్యాపువా వీధుల్లో వెళ్తూ అతడు అంతకు ముందు మాట్లాడిన స్త్రీని సిల్వ వేసి ఉండడం గమనించి కలత చెందుతూ ఉంటాడు. అక్కడికి వచ్చిన లుక్రిషియా ఇలా అంటుంది, ఇలీతియా ఈరోజు రోమ్ నగరానికి వెళ్తోంది. గ్లాబర్ ఒక్కడే లూడస్లో ఉంటాడు. నువ్వు ఈ రాత్రికే అతన్ని చంపేయాలి. ఇదంతా స్పార్టకస్ చేశాడని అందరూ అనుకుంటారు. దీంతో స్పార్టకస్ ప్రతీకారం కూడా తీరుతోంది. మరింతమంది ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోకూడదు అనే నీకు ఈ విషయం చెప్తున్నాను అని అంటుంది. నీకు మైండ్ పనిచేయట్లేదు, గ్లాబర్ని నేను చంపడం ఏంటి అంటాడు గైనికస్. నాకు మైండ్ పనిచేయకపోవడం కాదు, క్యాపువాలో అసలు ఎవరికి మైండ్ పనిచేయడం లేదు. నువ్వు గ్లాబర్ని చంపి పరిస్థితులు చక్కబెట్టాలి, ఆలోచించుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లుక్రిషియా. ఇక విల్లాలో కొత్తగా వచ్చిన వారు ఫైట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సెడులస్ అనే యాగ్రౌండ్కి చెందిన రెబిలియన్ నేవీ అని టీస్ చేస్తాడు. అలా చెయ్యొద్దని చెప్పినా వినకపోవడంతో అతను పితిరిగబడతాడు యాగ్రాన్. ఇది గమనించిన క్రిక్సస్ కూడా సెడ్యులస్తో ఫైట్కి దిగుతాడు. అందరూ ఒకరితో ఒకరు కలబడ్డం చూసిన స్పార్టకస్ కోపంతో సెడ్యులస్ని చంపేస్తాడు. ఇక్కడ నా మాట విని నాతో నడవాలనుకునేవారు మాత్రమే ఉండండి, ఇష్టం లేని వారు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అని అల్టిమేటం ఇస్తాడు. అయితే యాగ్రాన్ తెగకు చెందిన రెబల్స్ అందరూ స్పార్టకస్తో కలిసి నడవడానికి నిర్ణయించుకుంటారు. లూడస్కి వ్యాగన్ వస్తుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళగానే గ్లాబర్ని చంపేయడానికి గ్యానికస్ వస్తాడు. నీకు అది శుభవార్తే కదా అని చెప్పి ఆమెను పంపిస్తుంది లుక్రిషియా. దీంతో సంతోషిస్తుంది ఇలీతియా. గైనికస్ తన నిర్ణయం తీసుకుని ఆవేశంగా క్యాపువా నుంచి బయలుదేరతాడు. లూడస్లో గైనికస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది లుక్రిషియా. రాత్రి పడుకుని ఉన్న సమయంలో లూడస్లోనే ఉంటున్న సెపియా గ్లాబర్ వద్దకు వస్తుంది. తన అన్నను చంపిన స్పార్టకస్ని చంపే ప్రయత్నంలో తనకు భరోసా ఇచ్చాడనే అభిమానంతో అతడికి సెపియా దగ్గరవుతోంది. కానీ ఆమెకు తెలియదు తన అన్నను చంపింది గ్లాబర్ అని. ఇక అప్పుడే తన సైన్యాధికారి గ్లాబర్ వద్దకు వచ్చి, ఇలీతియా గురించి ముఖ్యమైన సమాచారం వచ్చింది అంటాడు. వెంటనే అందరూ బయలుదేరి సంఘటనా స్థలానికి వెళ్తారు. అక్కడ మార్గ మధ్యంలో కార్టు చుట్టూ సైనికుల బాడీలు చెల్లాచెదురుగా పడి ఉంటాయి. లోపల చూస్తే ఆశా టీంకు చెందిన ఒకడు చనిపోయి ఉంటాడు. ఇలీతియా మాత్రం ఎక్కడా కనిపించదు. దీంతో గైనకస్ రోమ్కి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నట్టు అవుతుంది. ఇక ఇక్కడితో 7వ ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక తర్వాత ఎపిసోడ్లో నిజానికి గైనికస్ ఏం చేశాడు, లుక్రిషియా ఎటు వెళ్ళింది, గ్లాబర్ స్పార్టకస్ ఎలా ఎదురుపడతారు, ఇలాంటి ఆసక్తికర అంశాలు తెలుసుకుందాం.
ఇక ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.